ఇంట జరుపుకునే జన్మదిన వివాహ వేడుకలకు అనవసర ఆర్బాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించి జన్మ సార్థకం చేసుకోవాలని వియ్యపు గోపాలకృష్ణ పిలుపునిచ్చారు। చిన్ననాటి నుండి సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతున్న గోపాలకృష్ణ తన కుమారుడు హేయాంజ్ సత్యశ్రేయన్ జన్మదినాన్ని పురస్కరించుకొని వినూత్నంగా 12 సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు। అందులో భాగంగా వాకలపూడి గ్రామంలో గల రెడ్ క్రాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు భోజనం అందించారు। ఈ సందర్భంగా టైకి ఇండస్ట్రీస్ హెచ్ఆర్ మేనేజర్ మూర్తి, సేఫ్టీ మేనేజర్ మధుసూదన రెడ్డి, ప్రొడక్షన్ మేనేజర్ బుచ్చిరాజు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొని హేయాంజ్ సత్యశ్రేయన్కు ఆశీస్సులు అందజేశారు। అనంతరం రెడ్ క్రాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు అతిథులు గోపాలకృష్ణ భోజనం పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ సీతమ్మ, సేవా సమితి అధ్యక్షులు రామకృష్ణ, మోహన్, బాబీ, వినోద్, దుర్గా ప్రసాద్, శ్రీనివాస్, కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు। 46వ డివిజన్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గాను ఒక ముగ్గురికి ఒక నెల కిరాణా ఏర్పాటు ఇవ్వడం జరిగింది। కూర్మిల్ బాలప్రసాద్ గారి వారి సతీమణి అచితంబ గారి ఆధ్వర్యంలో ఆవిడికి కిరాణా ఇవ్వడం జరిగింది। జీవన్ స్ఫూర్తి చిల్డ్రన్స్ హోమ్ నందు ఉదయం వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది। నవసేన ట్రస్ట్ పిల్లలకి గాను టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది। బాలు అనే ఒక కాకినాడ సూర్యనారాయణపురంలో నివసిస్తున్న బాలు అనే కిడ్నీ పేషెంట్కి గతంలో కూడా వాళ్ళకి ఒక నెల కిరాణ ఇవ్వడం జరిగింది। ఈ రోజు కూడా ఆయనకు ఒక నెలకు సరిపడా కిరాణ ఇవ్వడం జరిగింది। అందులో భాగంగానే రెడ్ క్రాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు సుమారు 10 మందితో బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది। మధ్యాహ్నం నుంచి ప్లాంటేషన్ కూడా ఇవాళ చేయడం జరుగుతూ ఉంది। చెయ్యోత చిల్డ్రన్స్ హోమ్ నందు కూడా ఇవాళ మనం ఫుడ్ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమాలన్నీ చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే పుట్టినరోజు అనగానే అది చిన్న పెద్ద సందర్భం లేకుండా వాళ్ళంతా కూడా అనేక డబ్బులు దుబారాగా చేయడం జరుగుతూ ఉంది। అవే డబ్బులు నేను మా కుటుంబీకుల కోరిక మేరకు అదే డబ్బులు ఇలా ఈ సేవా కార్యక్రమాలను మళ్ళించడం జరిగింది। ఇవన్నీ కూడా సమాజ సేవా స్ఫూర్తి నింపాలన్న ఆలోచన మినహా ఎటువంటి సులాభం లేదని తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను। మీరు కూడా మీ వంతు సహాయ సహకారంగా మీ పిల్లలకి ఏదో పుట్టినరోజుకి ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అవే డబ్బుల్ని దాంట్లో కొంతమేరైనా సరే ఒక పావువంతైనా సరే ఇలాంటి సేవా కార్యక్రమాలకి మళ్ళించి వాళ్ళకి సమాజం పట్ల మీరు కూడా ఒక అంకిత భావంతో ఉంటారని ఆశిస్తూ